ఉపేంద్ర గారు ఐపీఓ అరకు సబ్ డివిజన్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచును. ఐ రిక్వెస్ట్ సౌజన్య బీపీఎం సాగర టు గివ్ ఏ బొకే టు ఐపీఓ సార్. సింహాచలం గారు ఎస్పీఎం అరకు కాలనీ వేదికను అలంకరించవలసిందిగా కోరుచును. ఐ రిక్వెస్ట్ మహేష్ టు గివ్ ఏ బొకే టు సింహాచలం సార్. మణికంఠ గారు ఎస్పీఎం అరకు ఆర్ఎస్ వేదికను అలంకరించవలసిందిగా కోరుచును. ఐ రిక్వెస్ట్ ఉమాశంకర్ టు గివ్ ఏ బొకే టు మణి సార్. ఐ రిక్వెస్ట్ సంజయ్ పటేల్ సార్ పిఏ అరకు ఆర్ఎస్ టు కమాండ్ టు ద డయాస్. ఐ రిక్వెస్ట్ ఫిలిప్ ఏబిపిఎం పట్టం టు గివ్ ఏ బొకే టు సంజయ్ సార్. ఐపీఓ గారి ఫ్యామిలీని కూడా వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుచు. కె ప్రసాదరావు గారు ఏబిపిఎం కండ్రూమ్ బీఓ రిటైర్మెంట్. లక్ష్మణరావు మేషారు హెచ్ఎం కిల్లోగూడ వారి స్థానంలో కూర్చోవలసింది కోరుచు. సింహాచలం మేషర్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసింది కోరుచు. సభాధ్యక్షులు రాంబాబు గారికి, అలానే వేదిక మీద ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి శ్రీ ఉపేంద్ర గారు ఐపీ సబ్ అరకు సబ్ డివిజన్, అలానే అరకు ఆర్ఎస్ ఎస్పీఎం మణికంఠ గారు, అలానే సంజయ్ పటేల్ గారి అరకు ఆర్ఎస్ ఇచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి అలానే అరకు ఆర్ఎస్ ఎస్పీఎం సంజయ్ అంటే మణికంఠ గారు, అలానే సంజయ్ పటేల్ పిఏ అరకు ఆర్ఎస్ అందరికి నమస్కారాలు తెలియజేస్తూ, అలానే సన్మాన గ్రహీత శ్రీ ప్రసాదరావు గారు అందరికి నమస్కారాలు తెలియజేస్తూ, గతంలో అంటే డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి గతంలో ఆయన చేసినటువంటి సేవలు ఈరోజు రిటైర్మెంట్ రోజైనా మనం స్మరించుకోవాలి. ఆయనకి మనం ఆయన సేవల్ని కొనియాడాలి. ఇంచుమించుగా ఆయన ఆ సర్వీస్ 35-40 సంవత్సరాలు చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. కనుక ఆ సర్వీస్లో కనీసం ఈరోజైనా ఆయనకి డిపార్ట్మెంట్ తరఫున కాకపోయినా మన ఎస్ఓ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళైనా సన్మానించినట్లయితే అది సంతృప్తి అనేటటువంటిది ఉంటుంది. కనుక ఈరోజు చాలా సంతోషం, శుభదినం. కనుక ప్రసాద్ గారు గతంలో నేను ఇక్కడ 97లో జాయిన్ అయిన తర్వాత ప్రసాద్ గారు నేను కలిసే పనిచేసాము. అప్పటికి అలాగే ఉన్నారు, ఇప్పటికి ఇలాగే ఉన్నారు. నేను కూడా 97లో జాయిన్ అయిన అప్పటికిలోనే అలాగే ఉన్నాను, ఇలాగే ఉన్నాను. వాళ్ళ గత సర్వీస్ 35 సంవత్సరాలు 38 సంవత్సరాలు డిపార్ట్మెంట్కి అమోఘమైన సర్వీస్ ఇచ్చినందుకుగాను శ్రీ ప్రసాద్ గారికి ఈరోజు అభినందనలు తెలియజేస్తూ, ఆయన్ని స్ఫూర్తిగా చేసుకొని వచ్చేటటువంటి యువత కొత్తగా జాయిన్ అయ్యేటటువంటి బీపీఎంలు లేకపోతే ఎంసీలు డిఏలు ఆయన్ని స్ఫూర్తిగా చేసుకొని మీ ఉద్యోగాల్ని అద్భుతంగా పనితీరుని కనబరుస్తారని కోరుతూ, అలానే తన కుటుంబ పిల్లలతో సంతోషంగా ఉంటూ తన ఆరోగ్యం గడపాలని, ఈ శేష జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరుతూ, ఇంతటితో ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి అలాగే ముఖ్య అతిథుల వారికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. జై. మణికంఠ గారు ఎస్పీఎం మరొకసారి ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నా నమస్కారం. సో వాళ్ళు ఎప్పుడు బాగుండాలనే నేనైతే ఎప్పుడు కోరుకుంటాను. మీరు డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళిపోయారు, మీకనే కాదు మీ ముందున్న మీ సీనియర్స్ వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్తున్నాను. ఈ సభాముఖంగా నేను సభాక్తికంగా నేను చెప్తున్నాను ఏంటంటే, నా నుండి మీకు ఎటువంటి ఏ అవసరం ఉన్నా అది అవసరంగా మీరు భావించకండి. మీ హక్కుగా నన్ను వచ్చి అడగండి. నాకు చేతనైనంత వరకు నేను సాయం చేస్తాను, నాకు చేతనైనంత వరకు మీ పని చేసి పెడతాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన మన ఉపేంద్ర సార్ అయితే ఇంకా సూపర్ అన్నమాట. అసలు ఇంకా అంటే మిగతా వాళ్ళు ఎంతైనా మన మీద చురుబురులు ఆడేవాళ్ళు, కానీ ఉపేంద్ర సార్ వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు పెయిడ్ లీవ్స్, అంటే మనం గతాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు అబ్బా.
ప్రసాద్ గారికి మాకు చాలా రిలేషన్ ఉంది, వాళ్ళ అబ్బాయి గారితో కూడా కొంచెం రిలేషన్ అనమాట. డుమ్రిగూడ ఎస్ఓ షిఫ్ట్ చేద్దాం అనేటప్పుడు నేను ఫస్ట్ సజెషన్ అడిగింది అతన్ని, అతను ఎస్ఓకి వచ్చి ఎప్పుడు వస్తుంటారు, నెక్స్ట్ ఎస్ఓలో ఎప్పుడు ఏ చిన్న పార్టీ అయినా సరే, అంటే ఇది పెద్ద పార్టీలే, చిన్న చిన్న పార్టీలు మాకు ఎప్పుడు ఎస్ఓలు అవుతూనే ఉంటాయి, ఏ పార్టీ అయినా సరే ఫస్ట్ ఆయనే ఉంటాడు అనమాట, కోడి కొనాలంటే ఆయనే వెళ్తాడు. అంతెందుకు ఈరోజు ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్, నేను 12 గంటలకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన అనమాట వంట పుట్టులో వంట చేస్తున్నాడు. నేను అన్నాను మీది ఫంక్షన్ మీరు వంట చేయడం ఏంటండి అని అన్నారు. అదే నాకు అలవాటు అయిపోయిందండి అని. అలా అంత మంచి గుణం అందరికీ రాదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ లోటు ఇంకెవరు భర్తీ చేయలేరు కూడా. నా మాటలను ఓపికగా విన్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చిన ఐపీ గారికి, అలానే ఐపీ ఫ్యామిలీకి, అలానే సింహాచలం మహాశారికి, నాతో పాటు పనిచేస్తున్న సంజయ్ కుమార్ పటేల్కి, అలానే అతనికి ఎన్నో పనులున్నా సరే మన కోసం వచ్చినటువంటి ప్రసాద్ గారి అల్లుడు గారు అయినటువంటి లక్ష్మణరావు మహాశారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గల కారణం అరకు ఆర్ఎస్ నుంచి కె ప్రసాదరావు గారు ఏబీపీఎం కంట్రోల్ బీఓ రిటైర్మెంట్, మరియు ససనం కిషోర్ ఏబీపీఎం కించుమండ చిట్టమ్మ గారు ఏబీపీఎం సాగర బీఓ. ప్రసాదరావు గారు 1980 నుంచి దాదాపు 2021 మే 5వ తారీఖు వరకు దాదాపు 41 సంవత్సరాల పాటు డిపార్ట్మెంట్కి ఎన్నో సేవలను అందించారు. మరి ఆ సేవలకు గాను మనం కృతజ్ఞతా భావాన్ని చూపెట్టడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరియు కిషోర్ గారు 2018 సెప్టెంబర్లో జాయిన్ అయ్యి ఇప్పుడు 2021 వరకు తన సేవలను అందించారు. ఇప్పుడు బదిలీపై టెక్కలి సబ్ డివిజన్కి వెళ్తున్నారు. చిట్టమ్మ గారు 2018 సెప్టెంబర్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు చిట్టువలస బీఓ, చిట్టువలస ఎస్ఓ, విశాఖపట్నం నార్త్ వెళ్తున్నారు. లక్ష్మణరావు మేషర్ని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరియు తన యొక్క అనుభవాలను, ప్రసాదరావు గారితో ఉన్న అనుభవాలను మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్పై తన అభిప్రాయాలను వ్యక్తపరచవలసిందిగా కోరుచును. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ అవకాశం నాకు చాలా మంచిదని భావిస్తున్నాను. సభని అలంకరించిన మరి మీ డిజిగ్నేషన్ నాకు తెలియదు సార్, దయచేసి ఏమనుకోవద్దు. అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే మా ప్రసాద్ మాయా గారి తోటి సోదరులు మీ అందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలండి. మా మాయగారికి కోసం చెప్పాలండి, నేను చాలా చెప్పాలి కానీ, అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పాలి, కాస్తే సమయం ఆసన్నమైంది, భోజనం లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో తక్కువ తక్కువ మాట్లాడడం జరుగుతుంది. అయితే ఏంటంటే మా మాయగారు అండి, అంటే కండ్రూమ్ నుండి ప్రతిరోజు ఉదయం 5 గంటలకు బయలుదేరి ఆయన బళ్ళు వాళ్ళు తర్వాత వస్తారండి, బళ్ళు వేసుకొని ఆ ఘాటి నుండి ఎంత పరిగెత్తుకుంటూ వచ్చేస్తారండి. మేము బండితో అలా చివరి లాస్ట్లో వస్తే మేము లేటుగా వస్తాం, ఆయన నడక అంత ఫాస్ట్ నడుస్తారండి. అంటే ప్రతి వాళ్ళు అలాగే ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను మీ డిపార్ట్మెంట్లో, కానీ చాలా యాక్టివ్గా ఉంటారు. తర్వాత చిన్న నుండి పెద్దవాళ్ళ వరకు ఒకే రీతిలో అందరినీ ఆకట్టుకుంటూ సరదాగా హ్యాపీగా తన యొక్క హావభావాలని పంచుకుంటూ చక్కగా చూసుకునే లేత మనసు అని మా మాయగారు. ఇలా మాకు సడన్గా తెలిసిపోయింది, సడన్గా తెలిసింది. ఇప్పుడు నేను స్కూల్లో వచ్చాను, స్కూల్లో వచ్చిన తర్వాత ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ అన్నారు. యాక్చువల్ మేము గతంలో బ్యానర్ అవి కొట్టించి చాలా హంగామాలు చేద్దాం, మీతో అందరితో భాగస్వాములు అవి మంచిగా ఒకరోజు స్పెండ్ చేద్దామని ఎన్నో ఏర్పాట్లు చేయడానికి ప్లాన్ చేసాము. మా మేడం గారు మరి తన పెద్ద కూతురు ఇప్పుడు డిఐ విశాఖ జిల్లాలోనే ఒక నెంబర్ 1 స్థాయిలోనే ఉంది. దానికి చాలా గర్వించదగ్గర ఏంటంటే ఈయన ఆ రోజులో తార్ రోడ్ లేదు, చాలా మారుమూల ప్రాంతం మీకు ఇంచుమించుగా తెలుస్తుంది. అలాంటి ఊర్లో ఉండి కూడా ఈయన తన శ్రమ తన రక్తాన్ని చెమటగా మార్చి మీ ఈ డిపార్ట్మెంట్లో తక్కువ జీతాలైన వాళ్ళ యొక్క అమ్మాయిని చాలా ఉన్నత స్థాయిలో ఉంచినందుకు తనకు మా అంటే అంత కష్టపడి చదివించారండి. అంటే మామూలుగా చెప్పాలంటే అది మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. ఆ రోజుల్లో చదివించాలంటే ఆడపిల్లలకి చదువులేందుకు అనే రోజులు అది, అందరూ వ్యతిరేకించేవాళ్ళు. అయినప్పటికీ కూడా విశాఖపట్నంలో డబ్బులు లేనప్పుడు కూడా ఇబ్బంది పడుతూ కూడా చదివించి గొప్ప మంచి స్థానాన్ని ఇచ్చారు. కనుక మా ఆయన వాళ్ళ అమ్మాయి యొక్క ఆయనగా నేను చాలా చాలా ఈ శుభ సందర్భంగా
కృతజ్ఞత నమస్కారాలు అన్నీ తెలియజేస్తున్నానండి. తర్వాత మీ డిపార్ట్మెంట్లో కూడా ప్రతి వాళ్ళు ప్రసాద్ మేష్రల్లుడా అనే ఒక ఎక్కడ ఎవరు కనబడినా నాకు పరిచయం చేస్తుంటారు. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతానండి. అంత మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా ఉండే మనిషి ఎవరు చూసినా ఆ ప్రసాద్ వలల్లుడా అని పరిచయం చేస్తాను. నాకు మీ డిపార్ట్మెంట్ నాకు చాలా అంటే బావాలు అంటే మంచిగా ఉంటుందండి. అందరు కలిసిమెలిసి ఉంటాము. చాలామంది ఇందులో తెలిసిన మొక్కాలే కనుక మీ అందరూ మా ప్రసాద్ మాయ గారిని అభినందించినందుకు, ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా చాలా ధన్యవాదములు అండి. తర్వాత ఇంకా చెప్పాలంటే ఇంకా ఎన్నో చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఈ ఒక మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. మా మాయ కోసం ఈ కొన్ని ముక్కలైనా కొన్ని మాటలైనా చెప్పే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సభాధ్యక్షులైనటువంటి శ్రీ ఉపేంద్ర ఐపో గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచును. అందరికీ నమస్కారం అండి. సో చాలా రోజుల నుంచి చేయవలసిన ఫంక్షన్ ఎప్పుడు ఆయన మేలో రిటైర్ అయిపోయారు, May 8 అనుకుంటాను, 8. సో మే నుంచి ఆల్మోస్ట్ 3 కంప్లీట్ అయిపోయింది. సో 3 ఇప్పుడు చాలా రోజుల నుంచి చేద్దాం అనేసి అరకు ఆర్ఎస్ ఎస్పీఎం గారు కూడా అంటున్నారు. తర్వాత వీళ్ళందరూ ప్లాన్ చేస్తున్నారు కానీ అందరికీ కుదరక ఇలా కొంచెం డిలే అయింది. సో అట్ లాస్ట్ ఫైనల్గా చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. ఎవరైతే ఈ అరేంజ్మెంట్లో భాగంగా ఎవరైతే దీన్ని లీడ్ చేశారో ముందుగా వాళ్ళకి నేను అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను. సో అది నాకు తెలిసి అరకు ఆర్ఎస్ ఎస్పీఎం, అదేవిధంగా మిగతా ఆయన టీము చాలా బాగా చేశారు. సో యాక్చువల్లీ నేను 2-3 సబ్డివిజన్లోని మామూలుగా ఇలా రిటైర్మెంట్ ఫంక్షన్లు అటెండ్ అయ్యాను. ఏదో నామకే వాస్తే అనే టైప్లో చేసేస్తున్నారు కానీ మా వాళ్ళు కొంచెం గ్రాండ్గా చేయాలి అనే టైప్లో ప్లాన్ చేశారు, అందుకే ఇంత డిలే అయ్యింది. సో అదేవిధంగా నేను ఈయన ఇప్పుడు నేను పుట్టకముందు జాయిన్ అయ్యారు డిపార్ట్మెంట్లో 5th July 1980లో జాయిన్ అయ్యారండి. అంటే 41 సంవత్సరాలు సర్వీస్ చేశారంటే ఒకసారి మనం ఊహించవచ్చు. అప్పుడు నాకు తెలిసి 50 రూపాయలు ఎంత ఉంటూ ఉంటుంది శాలరీ మీరు జాయిన్ అయినప్పుడు. సో ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడే తెలిసింది నాకు వాళ్ళ అమ్మాయి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనేసి. సో అంత నిజంగా గర్వించదగ్గ విషయం. అదే ఈయన అయితే నాకు తెలుసు మా దాంట్లో అదే ఎంఎస్సీ బీఈడీ అఫ్సెటింగ్ చేస్తున్నారు కదా, చేసేవారు. సో అంటే మన డిపార్ట్మెంట్లో చాలామంది ఉన్నారు, నేను చూసాను తర్వాత ఎవరు మన బోర్జా బీపీఎం వాళ్ళ అమ్మాయి డాక్టరు. సో ఇలా చాలామంది ఉన్నారు శాలరీలు తక్కువైనా నాలెడ్జబుల్ పర్సన్ అండి. అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు అందరూ కూడా 3IIT తర్వాత IIT స్టూడెంట్లో జాయిన్ అవుతున్నారు. 10th class 95% అదే 10 out of 10 వచ్చిన వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు అన్నమాట. సో డిపార్ట్మెంట్ పరంగా శాలరీ పరంగా చూస్తే అంటే అది కంపేర్ చేయకూడదు శాలరీ విషయంలో. ఈవెన్ జాయిన్ అయినప్పుడే చెప్తారు దాని ఏంటి ఇంకా 5 hours డ్యూటీ తర్వాత ఫర్దర్గా వాళ్ళకి ఇది కాకుండా అడిషనల్గా వేరేది ఏదైనా చేసుకోండి. అదేవిధంగా కెరీర్ పరంగా కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్న ఇదే అనమాట. సో ఈయనంటే ఇక్కడ లోకల్గా ఉండడం వల్ల అదేవిధంగా ఇంకా కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల ముందుకు వెళ్ళలేకపోయారు. చాలామంది అలానే ఉన్నారు. ఇప్పుడు వస్తున్న యంగ్ జనరేషన్ అయితే మాత్రం అలా లేదు ఏదో విధంగా. సో ఇందులోనే కాదు డిపార్ట్మెంట్లోనే కాదు వాళ్ళ కెరీర్ పరంగా కూడా ఫర్దర్గా వాళ్ళు చదువుకున్న బీటెక్ చేసి వచ్చారు చాలామంది సాఫ్ట్వేర్ సైడ్ అయినా లేకపోతే కోర్ గ్రూప్లు ఉన్నారు వాళ్ళ కోర్ సైడ్ అయినా చాలామంది అలమని నేను కూడా అదే చెప్తున్నాను అనమాట. ఇది మీకు మాత్రం టెంపరీ జాబే, ఏదో సొసైటీలో మాత్రం చాలా మంచి రెస్పెక్ట్ ఉంటుంది. మీకు అందరికీ తెలిసింది, నేను చెప్పిన అవసరం లేదు. అదేవిధంగా ప్రసాద్ గారు 41 సర్వీస్ చేశారంటే చాలా అసలు నిజంగా 41 అంటే చిన్న విషయం కాదు. మీరం సార్ సర్వీస్ అయింది 41 అంటే నిజంగా చిన్న విషయం కాదు. ఎలా చేశారో ఏం చేశారో కానీ కానీ ఒక్కటి స్టార్టింగ్ నుంచి ఒకే ఆఫీస్ కదా. సో మేషర్ గురించి అదే ప్రసాద్ గారి గురించి ఆయన వాళ్ళ స్వతాలకు ఎస్పీఎం గారు అదేవిధంగా ముందు నుంచి ఆయనతో పాటు ఉన్న సింహాచలం మేషర్ కూడా
బాగా చెప్పారు. ఆయన ఎంత కష్టపడి చేశారు, నిజంగా అంత కష్టపడకపోతే పిల్లల్ని అంత బాగా సెటిల్ అయ్యేవారు కాదు. సో మిగతా విషయం ఏంటంటే సార్, అవి వచ్చేసాయి మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్, 1,50,000 కొట్టాలా? సో మీరు లైట్గా రిటైర్ అయిన తర్వాత పెట్టారు. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను, అట్లీస్ట్ రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఫంక్షన్లోనైనా ఆ అమౌంట్ ఇచ్చే విధంగా ముందే నుంచే 1 మంత్ లేకపోతే 2 మంత్స్ ముందే మీరు డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేయండి అనేసి నేను స్టార్టింగ్ జాయిన్ అయిన కాడి నుంచి అదే చెప్తున్నాను. సో ఎక్కువ అమౌంట్ ఏం రాదు, ఏదో జస్ట్ మన సరదాకి మనం రిటైర్మెంట్ అయితే ఫంక్షన్ అనేది చేసుకునేది. మిగతా అంటే చాలామంది తెలియని వాళ్ళు ఉంటారనమాట, ఈవెన్ మా ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు వచ్చారు, రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే ఎంత రిటైర్ అవుతున్నారంటే ఎంత అమౌంట్ అదే ఏమో వస్తుందని అనుకుంటున్నారు. కానీ యాక్చువల్లీ మనకి కానీ ఒక రెస్పెక్ట్, ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేసిన అతనికి ఏదో నార్మల్గా ఏదో అయిపోయారు రిటైర్మెంట్ అనే కాకుండా చాలా ప్లాన్డ్గా ఈ ఫంక్షన్ అనేది ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అదేవిధంగా కిషోర్ శాసన ఏబిపిఎం, అదేవిధంగా చిట్టమ్మ ఏబిపిఎం సాగర, ఇద్దరు కూడా నాకు తెలిసి అంటే నేను అబ్జర్వ్ చేసి నేను వచ్చి నవంబర్లో జాయిన్ అయ్యాను, ఆల్మోస్ట్ ఆల్ 8-9 మంత్స్ అవుతుంది. సో ఇద్దరు కూడా సైలెంట్ వర్కర్స్, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయే టైప్ అనమాట. మంచి ఇద్దరు వర్కర్స్ని, ఐ మీన్ ఇద్దరు ఎంప్లాయీస్ని మనం సబ్ డివిజన్ మిస్ అవుతుంది. అదేవిధంగా ఇద్దరు కూడా అరకు ఆర్ఎస్ నుంచే. ఫైనల్గా రిటైర్మెంట్ అనేది సారు మ్యాషర్ చెప్పినట్టు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అది ఒక భాగం. సో రిటైర్మెంట్ ఇప్పటివరకు అయితే ఈ 41 ఇయర్స్ డిపార్ట్మెంట్కి మీరు ఎంత సేవ చేస్తారో, ఇక్కడి నుంచి మీరు అన్నట్టు వీళ్ళందరూ చెప్పినట్టు మీ ఫ్యామిలీకి చూసుకుంటూ అలానే మీ ఆరోగ్యం మెయింటైన్ చేసుకుంటూ, సో ఎటువంటి ఇంకా ఫర్దర్గా మా నుంచి ఏమైనా హెల్ప్ కావాలన్నా, అందరికీ ఇంకా డిపార్ట్మెంట్కి సంబంధించి మీకు ఏమైనా క్లెయిమ్స్ రాకపోయినా మీరు ముందుగా నా దగ్గరకు వస్తే అటువంటివన్నీ ఇచ్చేయడం జరుగుతుంది. మరొకసారి ఈ ప్రోగ్రాం ఇంత చక్కగా కండక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అరకు ఆర్ఎస్ సబ్ డివిజన్ ఐపో గారికి, మా అరకు ఆర్ఎస్ ఎస్పిఎం గారికి, అరకులని ఎస్పిఎం గారికి, మా వచ్చిన సోదరులు అందరికీ, ఏడేళ్ళకి అందరికీ నమస్కారం. నేను ఒక్కో నోడు పోస్టల్ ఆఫీస్లో ఒక్కో 80లో జాయిన్ అయ్యాను సార్. 1980 జాయిన్ అయ్యాను సార్. 80లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి నేను నడుచుకొని అలా ఘాటి ఎక్కి అలాగ నా కష్టం చేసి మా ఇద్దరు పిల్లలకి చదివించాను. నాకు 115 రూపాయలు జీతాలు సార్. అలా చేస్తూ ఇంతవరకు డిపార్ట్మెంట్లోనూ ఏం తప్పు లేకుండా ఏది లేకుండా అలాగ నేను బతికి ఈ రకంగా ఇప్పటికీ రిటైర్ అవుతున్నాను అంతే సార్. గౌరవనీయులైనటువంటి శ్రీ ఉపేంద్ర గారు అరకు ఐపీఓ అరకు సబ్ డివిజన్ వారిని ప్రసాదరావు గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. సాల్వాతో సత్కరించవలసింది కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్. పర్సనల్ గిఫ్ట్ బై నావల్ గారు. థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్. నాగరాజ్ గారు మీరు సన్మానమా? సన్మానం. సింహాచలం మేషర్ ఎస్పిఎం అరకు కాలనీ మరియు ఐపీఓ గారిని ప్రసాదరావు గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. అరకు కాలనీ స్టాఫ్ ప్రసాదరావు గారిని సాలువాతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం. అరకు కాలనీ స్టాఫ్ మరియు ఎస్పిఎం గారిని ప్రసాదరావు గారిని సాలువాతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం. ప్రసాదరావు గారి ఫ్యామిలీ ప్రసాదరావు గారిని సత్కరించవలసింది కోరుచున్నాం.
అరుకు కాలనీ మరియు అరుకాల స్టాఫ్ ఒకసారి అందరూ కూడా అందరూ వచ్చారు.